నమస్తే తెలంగాణ సమస్త వార్త ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం బుల్టెన్ లోకి వెళ్ళే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం సభండ వర్ణాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్న చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పశ్చిమ వరంగల్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు గుర్తింపు కార్డుల పంపిణీ నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో అభివృద్ధి పనులు మూడు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దళిత బంధు మీద ఈటల అనుచిత వ్యాఖ్యలపై ప్రజల ఆగ్రహం కరీంనగర్ జిల్లా వీణవంకలో రాస్తారోకో దిష్టిబొమ్మ దహనం దళితుల గురించి మాట్లాడే అర్హత రాజేందర్కు లేదని నిరసన మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాయపల్లి తండాకు ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఘన స్వాగతం పలికిన స్థానికులు కృష్ణా నదికి కొనసాగుతున్న వరద ఉధృతి జల విద్యుత్ కేంద్రాల్లో భారీగా కరెంట్ ఉత్పత్తి జూరాల శ్రీశైలం సాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది పలు జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి ఇక ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది పలు జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి ఇక ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు వంశీ చెప్పండి వెదర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి బంగాళాఖాతం లో స్థిరంగా కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పలేదు జరిగింది ప్రజెంట్ ఇది తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు తదుపరి ఈ రోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము ఒకసారి మనము వాతావరణ కేంద్రం విడుదల చేసినటువంటి బులెటిన్ని పరిశీలిస్తే మాత్రం రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది ఒకసారి మనం ఈ ఏదైతే నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఈరోజు తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడింది ఈ అల్పపీడనం సగటు సముద్ర మట్టం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు బంగాళాఖాతం తర్వాత
వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ఎక్స్ప్లెయిన్ చేసింది. దీంతో పాటుగా దక్షిణ కొంకణ్ నుండి ఒక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది. అంటే దీని ప్రభావం కూడా తెలంగాణపై ఉంటుంది అని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాగల 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, అనకొండ, జనగాం, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నాగర్కర్నూల్ ఈ జిల్లాలలో కొంత భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నాము. ప్రజెంట్ హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రానటువంటి 3 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతనుంది. ప్రజెంట్ ఇది రానున్నటువంటి 24 గంటల్లో ఈ ఏదైతే అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈటెల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో దళితులు ఆందోళన బాటపట్టారు. ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. దళిత బంధు పథకం దళితుల్లోని ధనవంతులకు మాత్రమే అందుతుందని ఈటెల ఆరోపించడాన్ని తప్పుబట్టారు. ఈటెల తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దళితుల భూములు ఆక్రమించిన ఈటెల రాజేందర్ కు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల కబర్దార్ కబర్దార్ ఇందల దళిత ద్రోహి ఈతల దళిత దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. ఈటెల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో దళితులు ఆందోళన బాటపట్టారు. ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. దళిత బంధు పథకం దళితుల్లోని ధనవంతులకు మాత్రమే అందుతుందని ఈటెల ఆరోపించడాన్ని తప్పుబట్టారు. ఈటెల తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. దళితుల భూములు ఆక్రమించిన ఈటెల రాజేందర్ కు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు అంబేద్కర్ మా దళితుల దైవం కల్పించినటువంటి హక్కును ఇవాళ కలియుగ దైవం అయినటువంటి మా కేసీఆర్ గారు దళిత బంధు పథకం ద్వారా మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆదుకొని ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మా జీవనోపాధికి అందజేసినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈటెల రాజేందర్ అన్న, నువ్వు ఒక ఉద్యమకారునివని చెప్పుకుంటావు, నీ ఉద్యమ బాటలో నేర్పింది ఇదేనా? దళితులను కించపరచమని ఏ ఉద్యమకారుడైనా నేర్పిండా నీకు? ఒక్కొక్కసారి గనక దళితులపై అనుచిత వాక్యాలు చేసినట్టయితే ఖబర్దార్ ఈటెల రాజేందర్, ఎక్కడికక్కడ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో నిన్ను దళితులు అడ్డుకుంటారని హెచ్చరిస్తూ, దళిత ద్రోహివి నువ్వు, ఇంకా అనుచిత వాక్యాలు ఇక ముందు చేయవద్దని హెచ్చరిస్తూ. ఈటెల రాజేందర్, నీకు ఏం తెలుసు? దళితుల భూములను ఆక్రమించిన నీకేం తెలుసు దళితుల అవస్థ గురించి? దళితులు అందరు ధనవంతులా? నువ్వు ఎప్పుడు చూసినావు దళితులు ధనవంతులని? దళితులందరూ పేదలని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల పట్ల ప్రేమను చూపించి వారికి దళిత బంధు పథకం ప్రవేశపెట్టి వాళ్ళ ఆర్థిక స్తోమతను వాళ్ళు బాగుపడాలని ఒక పథకం తీసుకొస్తే ఈరోజు నువ్వు దళిత బంధు పథకం వేస్ట్ పథకం అని అంటావా? ఎందుకంటే మీ బీజేపీకి దళితులు, మీ బీజేపీ పాలించే రాష్ట్రాలల్లో, ఉత్తర రాష్ట్రాలల్లో ఎంతో మంది దళితులను అన్యాయంగా, అక్రమంగా ఎంతో బాధలు పెడతారు. ఆ ఏ రోజు మాట్లాడిన నువ్వు తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం ఒక వేస్ట్ పథకం అని మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే నువ్వు దళిత ద్రోహివి, దళితుల భూములు ఆక్రమించిన నువ్వు దళిత ద్రోహి. ఇంకోసారి మా దళితుల గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఖబర్దార్ ఈటెల రాజేందర్, నిన్ను హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులము ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాం, నిన్ను తిరగనివ్వమని వీణవంక మండల దళితుల పట్ల హెచ్చరిస్తున్నాం.
విజ్ఞానాలన్నీ తొలగిపోయి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకెళ్లాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాలాపూర్ గణపతిని ప్రార్థించారని తెలిపారు. వినాయకుడు దీవెనలు తెలంగాణ ప్రజలపై ప్రభుత్వంపై ఉండాలని వేడుకున్నానన్నారు. ఎంతో ప్రత్యేకత కలిగిన బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. బాలాపూర్ గణపతికి ప్రత్యేక పూజలు చేసిన ఆమె ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ విగ్రహం ఎట్లా ఉంటుంది, ఈసారి లడ్డు ఎంత వేలానికి పోతుంది అనేటటువంటి అంశాల పట్ల ప్రతి ఒక్కరం తెలంగాణ వ్యాప్తంగా మాట్లాడుకునేటటువంటి సందర్భం ఉంటుంది. అటువంటి బాలాపూర్ వినాయకుడిని ఈరోజు దర్శించుకోవడానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. బాలాపూర్ గ్రామస్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతోని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్లే గ్రామస్తులే ఒక కమిటీగా ఏర్పడి ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈసారి అయితే మరీ ప్రత్యేకంగా మంచి పెద్ద సెట్ వేసి చాలా బాగా చేయడం జరిగింది. సో ఇటువంటి కన్నుల పండుగ ఉన్నటువంటి వాతావరణంలో దర్శించుకోవడం, బాలాపూర్ గ్రామానికి రావడం, కమిటీ సభ్యులందరూ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పద్ధతిని, ఈ యొక్క మంచి ఒరవడిని ఇలాగే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆ స్వామి దయ వల్ల మన రాష్ట్రానికి ఎటువంటి విఘ్నం లేకుండా జరుగుతున్నటువంటి అభివృద్ధి నిరాఘాటంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అనేక మంది అనేక ఇబ్బందులు పెట్టాలి, మనకు డబ్బులు రాకూడదు ప్రభుత్వానికి, లేకపోతే పేదవాళ్ళకు జరిగేటటువంటి సంక్షేమం ఆపాలి, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఒడిదుడుకులు సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ఆ విఘ్నాలన్నీ తొలగిపోవాలని చెప్పి మన ప్రభుత్వం, మన రాష్ట్రం మంచిగా ఉండాలి, ఇండియాలో నంబర్1 కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, మోకాళ్ల యాత్రలు చేస్తున్న పార్టీలు దేశానికి ఏమి చేశాయని నిలదీశారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్లో లబ్దిదారులకు ఆసరా పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఇటువంటి మంచి పథకాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది పాదయాత్రలు చేస్తున్నారు, చేయండి, సంతోషం. కానీ ఒక్కసారి నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, ఈ పాదయాత్రలు చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నేను వాళ్ళని అడుగుతున్నా, మీరు పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే పథకాలు మీరు అమలు చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ 8 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఎమ్మెల్యేనన్నా మా ఊర్లో మంచినీళ్ళు వస్తలేవని అసెంబ్లీలో మాట్లాడారు? ఏ ఎమ్మెల్యేనన్నా మా కరెంటు కోతలు ఉన్నాయి, తిప్పలవుతుందని అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి ఉందా? అంటే ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో మా అక్కా చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు మన కేసీఆర్. ఇవాళ మన హైదరాబాద్కు అటు గోదావరి నీళ్లు, ఇటు మంజీరా నీళ్లు, అటు కృష్ణా థర్డ్ ఫేజ్ కూడా తీసుకొచ్చి అసలు మంచినీళ్ల బాధలు లేని నగరంగా ఈ హైదరాబాద్ ను మార్చిన ఘనత కేసీఆర్ ది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బస్తీ దవాఖానాల ద్వారా అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం, డాక్టర్లను అందుబాటులో పెట్టినాం, మందులు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, 57 రకాల పరీక్షలు కూడా ప్రభుత్వం ఉచితంగా చేస్తాం. ఇప్పుడే కార్లో వస్తుంటే మా ఎమ్మెల్యే గారు బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయన్న, నాకు ఇంకొక 2 బస్తీ దవాఖానాలు మా కూకట్పల్లికి కావాలన్నారు, వెంటనే ఇదే వారంలో మరో 2 బస్తీ దవాఖానాలు శాంక్షన్ చేపిస్తానని చెప్పి మనం చేస్తాం. మీరు కూడా వాటిని బాగా ఉపయోగించుకోండి. ఈ మధ్య కొంత డెంగ్యూ లాంటిది వస్తే కూడా అన్ని వైద్యాలు కూడా ఇవాళ ప్రభుత్వం అందుబాటులో పెట్టింది. మీ ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరి కాలనీ వాళ్ళు, ఎవరి స్లమ్ను వాళ్ళు, ఎవరి ఇంటి ఆవరణను వాళ్ళు శుభ్రంగా ఉంచుకోగలిగితే మనం ఈ దోమలను కొంత నివారించగలచ్చు. ఇలా జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ ఎంత పనిచేసినా ప్రజల భాగస్వామ్యం ఉంది, మీరందరూ కూడా సహకారం అందించగలిగితే ఇంకా మనం మన పట్టణాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇలా ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి కృష్ణారావు గారిని, మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. కానీ కృష్ణారావు గారు మాత్రం గల్లీ గల్లీ తిరిగి మీకు ధైర్యం ఇచ్చిండు, చేతుల గల్ల సాయం చేసిండు, మీ అందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేసిండు. ఇటువంటి ఎమ్మెల్యే గారు దొరకడం నిజంగా మీ అదృష్టం. ఇలా ప్రజల మనిషి ఆయన,
మాతో కూడా కొట్లాడుతుంటాడు వచ్చి మీ దగ్గర ఇట్లున్నాడా అన్న మా పైసలు ఏమైంది మా దావకారు ఏమైంది అని రోజు మీ గురించి మా దగ్గరికి వచ్చి మాట్లాడి పరిచయం చేసి ఎంబడబడి కొట్లాడి కుకట్పల్లి నియోజకవర్గానికి నిధులు సాధించేటువంటి ఎమ్మెల్యే మీ కృష్ణారావు గారు అని చెప్పినట్టు ఆయన కిందికెళ్ళి వచ్చాడు కార్పొరేటర్ గా పనిచేసి ప్రజలకు దగ్గరగా పనిచేసేటువంటి మనిషి ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి మనిషి అటువంటి మంచి ఎమ్మెల్యే గారు ఉండడం మీ అదృష్టం మీకు బోయినమూడుగా మీరందరూ నన్ను రెండు సార్లు ఆశీర్వదించారు కడము ముఖ్యమంత్రి కూడా చెప్పారు పించి నిచ్చుడు కాదు మనకు బోయినమూడ పెట్టుమని కార్యక్రమం చెప్పంటే ఇలా పెళ్లి బోయినలాగా ఏ రకంగా ఉందో ఈ మూడో నుంచి పెళ్లి బోయినలా పెడుతా ఉన్నాం ప్రతి ఒక్కరు భోజనం చేసేవలసిన అవసరం ఉంది మా టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించవలసిన అవసరం ఉంది వచ్చే ఎలక్షన్లో నన్ను కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లలాంటివని ప్రభుత్వ విప్పు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ఆయన సీఎం కేసీఆర్ ఆగస్టు 15వ తేదీ నుండి 10 లక్షల మందికి నూతన ఆసరా పెన్షన్ కార్డులను అందిస్తున్నారని చెప్పారు. పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి పెన్షన్దారులు కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, వారు ఉన్నన్ని రోజులు మా జీవితాలలో వెలుగు నింపుతుందని చెప్పి వారు అంటున్నటువంటి మాటలు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకవైపు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని నిండు మనసుతోని ఆశీర్వదించి దీవిస్తుంటే అందరికీ మరోసారి పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు పెద్ద ఎత్తున 4 మరియు 9 డివిజన్లో పెద్ద ఎత్తున పెన్షన్ అందుకున్న వారందరికీ కూడా పెన్షన్ కార్యక్రమం అర్హులైన వారందరూ కూడా అందియడం జరిగింది. రాని వాళ్ళు అధైర్యపడద్దు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అర్హులైన వారికి పెన్షన్ అందించే కార్యక్రమం మా కార్పొరేటర్లు మా పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విమర్శించారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టి 4 ఓట్లు పొందే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. మన మట్టి బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, ఉద్యమ సమయంలో మన ప్రాంత కష్టాలు నష్టాలు ఇబ్బందులు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఆ ఉద్యమ నేత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ పథకాలన్నీ రూపకల్పన చేసి మా పేద వర్గాల కోసం, మా బడుగు వర్గాల కోసం, మా బలహీన వర్గాల కోసం ఈ పథకాలు అందించే కార్యక్రమం. ఉద్యమ సమయంలో ఏం చెప్పారు, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి అని ఏదైతే సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ సుఖం ఆ సంతోషం మీ ముఖంలో కనిపిస్తున్న పరిస్థితి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. దయచేసి మా లేబర్తి గ్రామ ప్రజల ఆలోచన చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని గుడిపేట జోగాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 20 ఇండ్లకు నష్టం కలిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంటింటా తిరుగుతూ బాధితులను పరామర్శించి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. జోగాపూర్ గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా 2 లక్షల విలువగల ఎల్ఓసీ చెక్ను బాధిత కుటుంబానికి అందజేశారు ఎమ్మెల్యే. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్లను ఇంటింటా తిరుగుతూ లబ్ధి ముఖ్యంగా ఒక తుఫాన్ లాగా ఒక టొర్నాడో లాగా ఈ ప్రాంతంలో ఇదివరకు ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చూడలేదు. వచ్చి ఇక్కడ గుడిపేట కావచ్చు, జోగాపూర్ కావచ్చు, ఒక లైన్ కొద్దీ మొత్తం ఇండ్లు పై కప్పు ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. అదృష్టవశాత్తు కొంతమంది దెబ్బలు తాకినాయి కానీ ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వాళ్ళు వచ్చి ఇక్కడ దీన్ని అంచనా వేయడం జరిగింది. తీవ్ర నష్టం కింద దీన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఏం మిగిలేదు, మళ్ళీ కొత్తగానే వేయాలి మొత్తం, తప్పితే పాతది ఏం లేదు. కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడి ఇతరత్ర
ఒక కుటుంబానికి అయితే మొత్తం ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇదివరకే లేదు, ధ్వంసం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా సహాయం రావాలనే విషయం మీద కలెక్టర్ గారితో మాట్లాడినాము. వారితో మరోసారి రివ్యూ చేసి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి సాధ్యమైనంతగా ఎక్కువగా నష్టపరిహారం వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. नागर कर्नूल जिला वेल्दंडा जेपी नगर वंगूरु सांघिक संक्षेम गुरुकुल पाठशाल कलाशालनु कलेक्टर उदय कुमार परिशीलिंचार. गुरुकुलाल्लो नेलकोन्न समस्यलनु कल्पिंचाल्सिन मौलिक वसतुलनु कलेक्टर क्षुण्णंगा परिशीलिंचि उपाध्यायुलु विद्यार्थुलतो समस्यलनु अडिगि तेलुसुकुन्नारु. त्वरलो समस्यलनु परिष्करिस्तामनि विद्यार्थुलु कष्टपडि चदवालनि सूचिंचारु. अनंतरं जेपी नगर्लो विद्यार्थुलतो कलिसि भोजनं चेसिन कलेक्टर भोजनं अंदुतुन्न विवरालनु अडिगि तेलुसुकुन्नारु. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. భారీ ఎత్తున వరద వస్తుండడంతో 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 104,075 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. ఇక డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 105.78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 104.26 టీఎంసీలు ఉన్నాయి. అటు పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు అవగా ప్రస్తుతం 1632.62 అడుగుల మేరకు నీటి నిల్వ ఉందని తుంగభద్ర బోర్డు ఎస్సీ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 150,800 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి జూరాలకు 1.75 లక్షల క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి 1.85 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.51 అడుగులు కాగా ఇప్పుడు 318.16 అడుగుల వద్ద నీరు ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 9.65 టీఎంసీలు. ప్రస్తుతం 8.92 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గంట గంటకు వరద భారీగా పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు 370,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో 380,000 క్యూసెక్ల నీటిని సాగర్లోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.60 అడుగుల నీరుంది. మరోవైపు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.84 టీఎంసీల నీరు ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఇన్ఫ్లో 310,294 క్యూసెక్లు నమోదవుతుండగా అవుట్ఫ్లో 337,961 క్యూసెక్లుగా ఉంది. 20 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.30 అడుగుల నీళ్లు నిల్వ ఉన్నాయి. హ్యాప్ కంపెనీ తమ మొట్టమొదటి ఎలక్ట్రికల్ బైక్ని మార్కెట్లోకి విడుదల చేసింది. యాక్సో పేరుతో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ బైక్ని ఒక్కసారిగా ఫుల్ ఛార్జ్ చేస్తే ఎకో మోడ్లో 150 కిలోమీటర్లు నడపొచ్చని సంస్థ నిర్వాహకులు తెలిపారు. 95 కిలోమీటర్ల టాప్ స్పీడ్ని కలిగి ఉన్న ఈ బైక్ 4 సెకన్లలో 40 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. 1 కిలోమీటర్కు కేవలం 20 పైసలు మాత్రమే ఖర్చయ్యే ఈ బైక్ 125,000 నుంచి 140,000 ఎక్స్ షోరూమ్ ప్రైజ్తో మార్కెట్లో అందుబాటులో ఉంది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ ఏజ్ రివర్స్ స్పెషల్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.